చెప్పేదలేనండి, చచ్చిపోవడం అనేటువంటిది నిజంగా చాలా సినిమాల్లో చెప్పినట్టో లేకపోతే చాలామంది పెద్దలు చెప్పినట్టో చాలా బలం కావాలి. అదేం బలహీనత కాదు. అన్నీ వదిలేసుకుని క్షణం రేపటి మీద ఆశ లేకుండా ఇప్పుడికిప్పుడు మన గొంతులోంచి ప్రాణం తీసుకోవాలి, ఊరేసుకోవాలి, మత్తు పిల్లలు మింగాలి, చేతులు కోసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. నిజంగానే అంత ధైర్యం అన్నిటిని వదిలేసి తెగించే ఆ తెగింపు మనకు ఒకసారి వచ్చేసిందనుకో అది చావు దాకా ట్రాన్స్ఫర్ చేయకుండా అది మనం ఎలాగో చచ్చిపోదాం అనుకున్నాం కదా, జీవితం ఏంటో చివరి దాకా చూసి చచ్చిపోదాం అని ఏదైనా అడ్వెంచరస్ ప్రయత్నం చేయండి. మిలీనియర్ అవ్వడానికి ట్రై చేద్దాం, ఏదైనా ఒక ఐడియా మీద వర్క్ చేద్దాం, ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతాం. ఎలాగో చచ్చిపోదాం అని డిసైడ్ అయిన తర్వాత ఎలా చచ్చిపోతే ఏముంటుంది, అది ఒక ప్రయత్నం చేస్తే చచ్చిపోవనుకో ఖచ్చితంగా సక్సెస్ వస్తుందేమో, భయంకరమైన సక్సెస్ వస్తుందేమో, భయంకరమైనటువంటి ఫేమ్ వస్తుందేమో, భయంకరమైనటువంటి జనాదరణ వస్తుందేమో, ఎవడ తెలుసు. చచ్చిపోవాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే యువర్ వన్ ఇన్ మిలియన్. ఆ థాట్ వచ్చిందంటేనే ఆల్రెడీ తెగింపు వచ్చేసినట్టు, ఇంకా రేపటి మీద ఆశ లేదు. సాయంత్రం ఏడైతే మళ్ళీ ఏ బీర్ తెచ్చుకోవాలో మందు తెచ్చుకోవాలో కోరి తీసినట్టు మగపిల్లలు అయితే, ఆడపిల్లలు అయితే ప్రేమ వివరాలు ఆలోచనలు మొగుడు జీవితం లేకపోతే కెరియర్లో సక్సెస్ అన్ని వదిలేసినట్టు. అంటే ఆ క్షణానికే మీరు ఆల్రెడీ మిలియన్ పీపుల్ కంటే, మిలియన్ పీపుల్ ఆశల వలయంలో కొట్టిమిట్టాడేటువంటి కోట్ల మంది కంటే మీరు ఆల్రెడీ ముందంజలోకి వచ్చినట్టు. ఆ తెగింపు వచ్చిన తర్వాత దాన్ని చౌదాకి తీసుకెళ్ళండి. ఫ్యాన్కి ఊరేసుకునే ఒక్క నిమిషం ముందు, మత్తు మందు తాగేటువంటి ఒక్క నిమిషం ముందు ఒక్కసారి ప్రాక్టికల్గా థింక్ చేయండి. ఆ ప్రాక్టికల్ థింకింగ్ ఏంటంటే ఏం జరిగినా సరే, ఏం జరిగినా సరే ఆల్రెడీ చచ్చిపోదామని డిసైడ్ అయ్యాం కాబట్టి లెటస్ ఇన్వెస్ట్ దిస్ ఇన్ సమ్ అదర్ ఎరా. చచ్చిపోదామని సరే డిసైడ్ అయ్యారు, ఇంక మీకు కోరికలు ఏం లేవు, కొత్తగా అవమానాలు పొందింది లేదు. ఆల్రెడీ చచ్చిపోదామని డిసైడ్ అయిన తర్వాత ఇంకే అవమానాలు, ఇంకే అవహేళనలు, బంధువులు నవ్వుతారా, కాసేపు ఫ్రెండ్స్ నవ్వుతారా, నవ్వనవ్వండి. రేపు నుంచి కొత్త ప్రయత్నం మొదలు పెట్టండి. ఒక్కడు గుర్తు పెట్టుకోండి, మీరెంత టాలెంటెడ్ అయినా టాలెంట్ షుడ్ మీట్ అన్ ఆపర్చునిటీ టు బి సక్సెస్ఫుల్. అంటిల్ యువర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ యూ విల్ బి డిఫేమ్డ్, యూ విల్ బి అండర్ ఎస్టిమేటెడ్, యూ విల్ బి అండర్ క్యాలిక్యులేటెడ్, యూ విల్ బి డిమీన్. ఇంట్లో వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే, నేను 175 డిబేట్లు మాట్లాడేసినంత మాత్రాన్ని, ఇంకోటి చేసినంత మాత్రం అన్నట్టు సక్సెస్ఫుల్. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, నాకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే ఆపర్చునిటీ రావాలి, ప్రజలు ఆశీర్వదించాలి, ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి ప్రసంగించాలి, అప్పుడు కదా ఈ ట్రావెల్ మొత్తానికి ఒక వాల్యూ ఉంటుంది. సో అప్పుడు దాకా ఆ క్షణం దాకా 10 మంది 10 రకాలు మాట్లాడతారు. మరి ఎప్పుడైనా పంచాయతీ ఎలక్షన్కి వెళ్ళామని అడుగుతారు, ఎప్పుడైనా ఒక ఎలక్షన్ ఫేస్ చేసామని అడుగుతారు, అప్పుడుదా భరించాలి. 24 కొత్తదో 29 కొత్తదో తెలియదు, ఎప్పుడు వచ్చినా అప్పటిదాకా ప్రయాణం ఉంచుకున్నాం కాబట్టి అవమానాలు అవహేళలు అన్నీ భరించాల్సింది. సో నేను చెప్పేది అల్లేనంటే ఇవాళ ఏదో జరగకపోతే జరగపోయినట్టు. సో నేను చెప్పేదాలు ఏంటంటే ఆ క్షణానికి ఏదో అయిపోయినట్టు, అక్కడదేదో జరిగిపోయినట్టు ఎప్పుడు భావించద్దు. ఆ మూమెంట్ కనిపించదంటే ఆ క్షణానికి ఫ్రెండ్స్ పాస్ అయిపోయారు, నేను ఫెయిల్ అయిపోయి ఏం అవ్వచ్చు, ఎంసెట్ నాకు 20,000 22,000 ర్యాంకు, మా ఫ్రెండ్స్కి వాళ్ళకి 1,000 1,500 ర్యాంక్ వస్తున్నారు కూడా ఉన్నారు, వాళ్ళు ఇంకా 50,000 60,000 రూపాయలు జీతాలు ఉద్యోగం చేసుకున్నారు, నేను 6 లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నాను, అది మాత్రం మర్చిపోకండి. నా పర్సనల్ రిక్వెస్ట్లు ఏంటంటే దయచేసి క్షణికావేశంలో చాలా జరిగిపోతున్నాయి అనేటువంటి భావనలోకి పోవద్దు. సో అందుకని నేను చెప్పేదాలు ఏంటంటే వాళ్ళు మామూలు ఇలా జగన్ గారు అభిమాన్ పాప మన మానసిక రోగులు వాళ్ళు గురించి మాట్లాడదు మీరు పాప, అంటే మనల్ని మాడే లైవ్ ఏదన్నా పాప మన మానసిక రోగాలు జగన్ అన్న వచ్చేస్తే పిల్లల ఆత్మహత్యలు అయిపోతే, అది జగన్ అన్న వచ్చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి, జగన్ అన్న వచ్చేస్తే స్పేస్ స్టేషన్లో పప్పు కూలిపోతే పాప మాతో రాకపోయినా మానసిక రోగం, పాప మనల్ని టచ్ చేయగలను, పాప మనల్ని అలా వదిలేను, వాళ్ళకి చాలా టైం పడుతుంది ఎదగడానికి మానసికంగా అలా వదిలేను. అందుకని నేను చెప్పేదాలు ఏంటంటే దయచేసి పిల్లలు ఎవరన్నా అంటే ఒక 10 మంది వీడియో చూడగలిగినా ఏది ఎప్పుడు అయిపోదు. నా ఎంసెట్ ర్యాంక్ రానప్పుడు బాబు జీవితం అయిపోయింది అనుకున్నా, నా ఇంజనీరింగ్ నేను 80% స్కోర్ చేయనప్పుడు జీవితం అయిపోయింది అనుకున్నా, నా ఫస్ట్ కంపెనీ ఫెయిల్ అయినప్పుడు అయిపోయి జీవితం అయిపోయింది అనుకున్నా, జీవితం ఎప్పుడు అయిపోవాలా. పవన్ కళ్యాణ్ గారిని కలవలేనప్పుడు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో గొడవలు జరుగుతున్నప్పుడు, మీడియాకి వెళ్ళొద్దని చెప్పి నాకు ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు, ఇలా చాలా సందర్భాల్లో చాలా అయిపోయింది అనుకున్నా, ఎప్పుడు ఏది అవ్వాలా అది కొనసాగుతూనే ఉంది, ఎప్పుడు ఏది అవ్వాలా అది అలా కొనసాగుతూనే ఉంది. ఫెయిల్యూర్ అయిన ప్రతి క్షణం అక్కడతో అంతా అయిపోయింది అనుకునేటువంటి భావన ఉంటుంది తప్ప అది అవ్వదు, కొనసాగింపు ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీరు ఎవరైనా ఎథిస్టులు ఉంటే నాకు తెలియదు కానీ, ఒకవేళ ఎథిస్టులు కాకుండా కొంచెం ఏదైనా క్రిస్టియానిటీయో ఇస్లామో హిందూయిజం నుంచి వస్తే మీరు దేవుడి దగ్గర ఉండని చెప్తాను. నేను ఏ మతాన్ని ప్రమోట్ చేయట్లా, కానీ భగవంతుడి దగ్గర ఉన్నాను, భగవచ్చింతనలో ఉండండి, ఖచ్చితంగా విత్ ప్రేయర్ యూ కెన్ సాల్వ్ ఎనీథింగ్. ఎథిస్టులకి ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ అండి, అంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి కూడా ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే
ఒక దైవ చింతనలో ఉన్నప్పుడు, ఒక దైవారాధన చేస్తున్నప్పుడు, డిసిప్లైన్గా ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి మనం పని చేస్తున్నప్పుడు, ఇట్ డిసిప్లైన్స్ ఆర్ సెల్ఫ్. ఉదయాన్నే లేచి స్నానం చేయాలను, దేవుడికి జపం చేయాలను, దేవుడికి హోమం చేయాలను, దేవుడికి ఒక పూజ చేసుకోవాలను, ఒక పువ్వు ఒక ఫలము దేవుడికి పెట్టాలని అనిపించినప్పుడు మనలో ఉన్నటువంటి సెల్ఫిష్నెస్ పోతుందండి. దేవుడికి ఏదైనా అర్పించడం అనేటువంటిది, ఆ అర్పించడం అలవాటు అయినప్పుడు సొసైటీకల్గా కూడా మనం ఎవరికైనా ఇవ్వడం నేర్చుకుంటాం. సో అందుకని ఏ రిలీజియన్లో అయినా, అది ఇస్లాం, ఇస్లాంలో ఉండండి, క్రిస్టియానిటీలో ఉండండి, హిందూజంలో ఉండండి, ఆఫరింగ్స్ కానీ ప్రేయర్స్ కానీ ఒక మనిషిని చాలా డిసిప్లిన్డ్ చేస్తారు. అంటే ఎత్తిస్తారు, డిసిప్లిన్గా ఉండరు కలిగారంటే ఖచ్చితంగా అటువంటి ఏ ప్రేయర్స్ హోమాలు లేకుండా సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉన్నారా? వెరీ అప్రిషియబుల్, యూఆర్ ఎ గుడ్ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ. నేను చెప్పేదాలు ఏంటంటే, బాగా మానసిక ఆందోళన కలిగినప్పుడు దగ్గర ఉన్నటువంటి ఏదైనా దైవాలయానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ని అబ్జర్వ్ చేయండి, మీరు అక్కడ కూర్చోండి, కాసేపు దైవ చింతనలో ఉండండి, అన్నీ సాల్వ్ అవుతాయి. అబ్బా ఆ క్షణానికి అనిపిందే మనకి, అప్పుడు ఆ మూమెంట్ అన్నీ అయిపోయి అనుకుంటాం. నేనేం చేశానంటే, పవన్ కళ్యాణ్ ఆలకేళ్ళకి ఏదైనా చేస్తున్నారు, పదవులు ఇచ్చేస్తున్నారు అన్నప్పుడు నగేష్ అన్నకి ఫోన్ చేసాను, పార్టీ పెద్ద పెద్ద కేకలేసాను, అన్న ఏంటన్నా ఇది నాకు అర్థం, నాకు గుర్తు లేదు, నాకే మేము వాళ్ళు నవ్వేవారు. హనీఫ్ అన్నకి ఫోన్ చేసాను, ఆ పెద్ద కేకలేసాను, వాళ్ళు నవ్వేవారు, ఏంటి వాళ్ళు నవ్వుతున్నారు. క్రమేపీ పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని వాళ్ళ అనుభవం వాళ్ళకి నేర్పింది, నా ఆవేశం నాకు నేర్పడానికి సమయం పట్టింది. నాకు ఒక బ్యూరోక్రాట్ ఉన్నారు, బ్రదర్లీ గుడ్ అన్న, ఆయన ఒక 2 ఇయర్స్ ఆయన పరిచయం అయినారు. నేను ఆవేశపడ్డ ప్రతిసారి, నేను ఆవేశపడిపోయి ఏదో జరిగిపోతుంది, నాకేదో గుర్తింపు రావట్లేదు, నన్ను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రస్తావన చెట్లేదు, మా ఊరు వెళ్ళి నా గురించి మాట్లాడలేదు, స్టేజ్ ఎక్కి చనామొక్కులు అప్పుడే పార్టీలో కూర్చొని మాట్లాడతాడని నేను ఆవేశం చెంది ప్రతిసారి. కళ్యాణ్ ఇది ఎట్లా కాదు, అది అట్లా కాదని ఆయన గంటల ధరకు నాతో మాడుతుంది. నిజంగా సహాయం చేసే మనుషులు మన చుట్టూ ఉంటారబ్బా, నా మాట నమ్మండి. మనకు సహాయం చేసేవాళ్ళు, మన ఆందోళన నుంచి బయటపడేసేవాళ్ళు ప్రతిసారి తల్లిదండ్రులే రావకల్లా వాళ్ళ బాధల్లో ఉంటారు, వాళ్ళ కష్టాల్లో ఉంటారు, వాళ్ళ ఆర్థికపరమైనటువంటి నెలతీరిత కమిట్మెంట్స్ లాగా ఉంటారు. మనం సమాజంలో నిలబడితే చాలు, ఇవాళ ఆందోళనని అలా గుండెల్లో పెట్టుకుంటే చాలు, ఆ ఆందోళన బయటికి తీసేటువంటి మంచి మిత్రులు, మంచి వ్యక్తులు రకరకాల కులాల నుంచి మతాల నుంచి మన చుట్టూరునే ఉంటారు. ఈ సమాజం మొత్తం ఎడవలతో నిండిపోయలేదు, ఈ సమాజం మొత్తం శాడిస్టులతో నిండిపోయలేదు, దెర్ ఆర్ గుడ్ పీపుల్స్ థింగ్. మనం నిలబడితే మనకు సహాయం చేస్తాం. నాకు చాలామంది సహాయం చేస్తే ఇక్కడ దాకా వచ్చాను, మానసికంగానో లేకపోతే ఆర్థికంగానో లేకపోతే రకరకాలుగానో చాలామంది సహాయం చేస్తే ఇక్కడ దాకా వచ్చాను. తల్లి తండ్రి చెల్లి ఇల్లే కాకుండా, భార్య కాకుండా మనకు సహాయం చేసేవాళ్ళు చాలామంది వస్తారు. సో నేను చెప్పేదాల్లో ఏంటంటే, మిత్రులందరూ దయచేసి ఎటువంటి అపోహలకి పోవద్దు, ఎటువంటి దురాలోచనలకి పోవద్దు. ఆ క్షణం బాధ ఏదైనా కలిగితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. ఆ క్షణం, ఆ వారం, ఆ 10 రోజులు, ఆ నెల అది దాటేయండి. అది జాతకాలు నమ్మే వాళ్ళు టైంలో ప్రాబ్లం, అది ఒక బ్యాడ్ ఫేజ్ అవ్వచ్చు. మానవత విలువలు నేర్పడానికి మనకి ఏదైనా గ్రహాలు అనుకూలించట్లేదు అనుకోవచ్చు, అది ఇంకేదో నేర్పడానికి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో చెప్తున్నా, ఇఫ్ సంథింగ్ ఈజ్ గెట్టింగ్ డీలేడ్, యూఆర్ నాట్ ప్రిపేర్డ్ యట్ టు గెట్ ఇట్, అంతే. అది 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 భగవత్ చింతనను మనం నమ్మాలి. వన్స్ వీఆర్ ప్రిపేర్డ్ టు గెట్ ఇట్ కదా, నో వన్ కెన్ స్టాప్ అస్ అబౌట్. భగవంతుడు ఇవ్వదలిచినటువంటి దానికి సంబంధించిన సంకేతాలు నీకు అందుతున్నప్పుడు, అరే నేను ఎందుకు దాన్ని పొందలేకపోతానన్న ఆవేదన నీలో నిండిపోయి ఉన్నప్పుడు, వెయిట్ చేసి ఎక్కడ లోపం జరుగుతుందని పరిశీలించుకోగలిగితే, ఆ కావలసినటువంటి ట్రెయిట్స్ క్వాలిటీస్ మనం ఇంకల్కేట్ చేసుకోగలిగితే, అనుకున్నది ఎంత పెద్ద పదవైనా సాధించవచ్చు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారన్నా, చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారన్నా, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వైప్రయాసాలు కోర్చి ఈరోజు ఒక పార్టీ పెట్టి పొత్తులో 175 స్థానాల్లో కంటెస్ట్ చేస్తా అని చెప్పి కంటెస్ట్ చేసినా, ఎటువంటి వ్యక్తులు మీరు తీసుకున్నారు? జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఒడిదుడుకుల లైఫ్ ఒక 20 సంవత్సరాల క్రితం ఎవరన్నా గురించి మాట్లాడుకున్నారా? 30 సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నారని ఆలోచించాలి. నేనేమంటానంటే, సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ, ఫెయిల్యూర్లో ఉన్న పీపుల్ అందరికీ మధ్య ఒకే ఒక్క తేడా, బలమైనటువంటి తట్టుకోగలిగే శక్తి సంతరించుకోవడం అంతే. ఇక్కడ టాలెంటో ఎబిలిటీనో ఇవన్నీ కాదు, ఇంకా ఇట్ ఈస్ ఓన్లీ ఆల్ అబౌట్ ఎబిలిటీ టు విత్స్టాండ్ అంతే. అది ఎంత బలమైన దెబ్బ, అప్పుడు నాది గన్ కేసు అయినప్పుడు ఇంక అయిపోయింది, ఇంకా మీడియా మొత్తం కప్పుకూలిపోయింది. పార్టీ ఆఫీస్ కూడా పెద్దలను అడిగితే కళ్యాణ్ దిలీప్కి మాకు సంబంధం లేదని చెప్పి చెప్పారు మీడియా డైరెక్టర్ సార్ గారు. మెత్తానికి పాపం ఒకళ్ళ గురించి పార్టీ నష్టపోలేరు కదా, సో ఆబ్వియస్గా నా మీద కేసు అయింది అన్నప్పుడు గన్ కేసు అయింది, OLX డమ్మీ ఫోన్ ఉంది. వాస్తవంగా అది కొనుక్కున్నవాడితో కూడా ఒకరోజు నేను 100% మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడిస్తాను. జరిగినటువంటి ఉదంతం అది కాదు, కక్ష కట్టుకుని పని పెట్టినట్టు. ఏ స్టేషన్లో రౌడీ షీట్ ఉందో నాకు అర్థం కాదు. ఒక బీటెక్ బీఎల్ఎల్బి విద్యార్థిని పట్టుకుని రౌడీ షీటర్ రాస్తే
ఇడిగి ఇడికి అసలు ఏంటి ఇలా ఇలా రాస్తున్నాడు ఏంటి ఇలా రాశాడు ఏంటి ఏబిఎన్ చూస్తే రకరకాల టీవీ నగరకాలు ఓ అసలు వాళ్ళ విలేకరణి విలేకరుల సర్కిల్స్లో వీడు దోల తీర్చలేడు అని చూసాడంటే అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు జీవితం అయిపోయింది అన్నారు. అదే టైం నా వైఫ్ క్యారింగ్ 5th month 6th month క్యారింగ్ అన్నారు. నాకు అర్థం కాల ఏంటి రా బాబు ఇదేంటి రా బాబు జైలేండి బెయిలేండి గోల్లేండి రా అర్థం కాదు. చాలామంది వీడు అయిపోయాడు ఆగిపోయాడు అన్నారు. రావా ఒక 22 నియోజకవర్గాల ప్రచారం దాకా రావా, నాబాబు గారితో వేదిక పంచుకునేదాకా రావా, పవన్ కళ్యాణ్ గారిని నవ్వుతా 4-5 సార్లు గుడ్డలు తీయించుకోవడం దాకా రాలా, రాష్ట్ర అధికార ప్రతినిధి కింద రాలా, స్టేట్ స్పోక్స్ పర్సన్ పద రాలా, అన్నీ వస్తాయి అబ్బా అన్నీ వస్తాయి. సో అందుకని నేను చెప్పేదాలు ఏంటంటే దయచేసి ఎక్కడ ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్లో పోకండి. అప్పటికే బ్యాడ్ టైం అంతే, అది అయిపోద్ది, అది 4 రోజులు 2 నెలలు 3 నెలలు అయితే అయిపోతుంది, ఏమున్నది అయినా వచ్చిండదు, అది మాత్రం మర్చిపోకండి. అదంతా మన సైకలాజికల్ ట్రామా అంతే. ఎవరికైనా నాకు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని ఉంటుంది, మన కార్యకర్తలతో కూడా ఇంటరాక్ట్ అవ్వాలని ఉంటుంది, అన్న లోకల్ లీడర్స్ అన్న అలా అయిపోయింది అన్న అలా అయిపోయింది అన్ని నేను దాటి వచ్చినే నేనేం గొప్పండి అంటలా, నాకు ఆందోళన ఉండేది నాకు ఆవేదన ఉండేది, కానీ నాకు హెల్ప్ చేసిన పీపుల్ దొరికారు బ్యూరోక్రాట్స్ లెవెల్లో ఉన్నతమైనటువంటి ఐఆర్టీఎస్లు ఐపీఎస్లు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సహచర్యులు నాకు అదృష్టం భగవంతుడు నాకు దొరికింది. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడదు, నాగబాబు గారు బోలన మోటివేషన్ మాట్లాడతాను, ఆయన జీవితంలో బోలన ఒడిదుడుకులు దాటి వచ్చాడు. నేను కేసులో పోయి బాధలు ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాగబాబు గారు హు కాల్ మీ హు కన్సోల్డ్ మీ, నాకు అండగండలు పట్టాడు. అలాగే ఆయన పేరు చెప్పలేదు, నేను ఒక ఐఆర్టీఎస్ ఆఫీసర్ నాకు అండగండలు పట్టాడు, నిలబడతానే ఉన్నాడు ఇప్పటికే. చాలామంది ఉన్నారబ్బా నేను నేనేమంటానంటే నిలబడండి, అక్కడదేదో అయిపోయింది అనుకో, నా ఆందోళనని నేను దాటొచ్చా. దయచేసి అటువంటి థాట్ ప్రాసెస్లో పోవద్దు. ఎగ్జాంపుల్ చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ అంటే అలాగే యాక్షన్స్ అయిపోయినాయి కాబట్టి 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చినటువంటి వ్యక్తే అక్రమార్జితం సంపాదించానని తెలిసిన వ్యక్తే ఏమోదో జనాలు ఇవన్నీ ఏం పట్టించుకొని నాకు ఓట్లు ఎత్తారని నమ్మకంతో మొండి ప్రయత్నం చేస్తే 2014 అప్పుడు కోటి పైచీలు కోట్లు పడ్డాయి. మనం ఏం పోగొట్టేసుకున్నామని ఏం సంపాదించామని పోగొట్టేసుకున్నామని మనకేదో జరిగిపోయిందని బాధపడ్డాను. ఇదే దేశంలో ఇదే రాష్ట్రంలో అవినీతి మరకలు అంటుకున్నటువంటి వ్యక్తులు అత్యాచారం కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద స్కాండిల్స్ చేసిన వాళ్ళు కూడా కాలరాగేసుకుని తిరుగుతూ ఉంటే ఇదమ్మ దిక్కుమాల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే చచ్చిపోవడం అబ్బా, ఎంసెట్ పోతే చచ్చిపోవడం ఏంటి, ఎంబీబీఎస్ పోతే చచ్చిపోవడం ఏంటి. మనందరం యూనిక్గా ఒక టాలెంట్తో పడతాం, ప్రతి ఒక్కరు నాకు ఒరేటరీ స్కిల్స్ ఉండొచ్చు, నాకు డిబేటింగ్ స్కిల్స్ ఉండొచ్చు, అది నాకు నా మైండ్ ఇంకొంచెం ఐక్యూ ఎక్కువ సంతరించుకుని ఉండొచ్చు, అలా కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రతి ఒక్కరికి ఒక ఎబిలిటీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నా అందరినీ చూస్తా పెరిగా, మా ఫ్రెండ్లా నేను ఎప్పుడు బ్యాటింగ్ చేయలేకపోయాడు, మా ఫ్రెండ్ ఒక నరేంద్ర చాలా బాగా బౌలింగ్ వేస్తూ ఉండేవాడు, చాలామంది క్రికెటర్స్ అలా నేను ఆడలేకపోతున్నాను అనుకున్నాను, కానీ అది కూడా ఆడడం మొదలుపెట్టి 6 బాల్కి 6 సిక్స్లు కాలేజీ మ్యాచ్ ఇంటర్షిప్లో కొట్టినటువంటి రోజులు ఉంటాయి. అంటే ఏదైతే వాళ్ళు తక్కట్లేదని చెప్పి ఆశగా తనకు చూస్తామో ప్రయత్నంతో ఒకరోజు మనం దక్కి తీరుతుంది. అది గేమ్ అయినా లైఫ్ అయినా ఏదన్నా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ బర్నింగ్ డిజైర్, బలమైనటువంటి కాంక్ష కోరిక అది పొందాలనేటువంటి థాట్. సో దయచేసి శివరాజ్ పట్టణాల హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారబ్బా, అది అది మన ఫీలింగ్ అంతే, ఎవడో రావాలి ఏదో చెయ్యాలని ఏముండదో నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మేము ఒకసారి పడిపోయాం అనుకో, మేము నమ్మలేదు, నేను సెకండ్ ఫ్లోర్లో బిల్డింగ్ మీద పడిపోయాను, నేను నా సైట్లో కాలు విరిగిపోయింది, నన్ను తీసుకెళ్లే నాదులు లేడు, మీరు నమ్మరు, నన్ను తీసుకెళ్లే నాదులు లేడు, పక్కన ఎవరు లేరు, ఇట్స్ ఈవినింగ్ 7:30 8 o'clock కాలు విరిగిపోయింది, కాలు స్వెల్లింగ్ వచ్చింది, తలంతా ఒకసారి కళ్ళు తిరుగుతుంది, ఎవరినో లిఫ్ట్ అడిగి సెకండ్ ఫ్లోర్ నైలు సెకండ్ ఫ్లోర్ ఎక్కలేనని చెప్పి తెలిసినటువంటి రిలేటివ్స్ ఇంటికి బల్కం పెట్టెళ్తే అక్కడి నుంచి నాకు అంబులెన్స్ బుక్ చేసి తీసుకెళ్లారు. ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ రావడానికి 2 hours నేను ఒంటరిగా ఫైట్ చేస్తాను నా పెయిన్తో, బతుకుదాం చచ్చిపోతాం తెలియదు, తల మీద రక్తం కారుతుంది, కాలు విరిగిపోయింది, కాలం తర్వాత వాసిపోయింది, ఏంటంటే డాక్టర్ వస్తే పని కట్టేస్తాడేమో అనుకోండి, కాదు ఆపరేషన్ లోపల ప్లేట్లు వేయాలన్నాడు. మనకి అసలు అర్థం కాని సర్ప్రైజ్లు కట్టేది వదులుతాయి, అర్థం కాని సర్ప్రైజ్లు కట్టేది వదులుతాయి. సో అవన్నీ పట్టించుకోకుండా సాధ్యమైనంత వరకు మాత్రం పాజిటివ్ నోట్లో ఉండడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్ వాట్ ఐ కెన్ సే. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పేజీకి మెసేజ్ పెట్టండి, నా టీం మీకు అందుబాటులోకి వస్తారు. నిజంగా నేను పరిష్కరించగలిగే సమస్య ఏదన్నా ఉంటే 100% మీతో ఇంటరాక్ట్ అవుతా. యూఆర్ ట్రయింగ్ టు బిల్డ్ అ బ్యూటిఫుల్ సొసైటీ, అందరం కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం, ఒకళ్ళ ఎదుగుదలలో ఒకరు సహకరించుకుందాం, ఖచ్చితంగా వీ విల్ సీ ఏ బెటర్ సొసైటీ. చచ్చిపోవాలనుకున్న వాళ్ళు నా దృష్టిలో లిజెండ్స్, ఆ థాట్ రాగానే అక్కడి నుంచి మీ ప్రయాణం ఇంకా కేర్ఫ్రీగా మొదలుపెట్టండి, నాకు వచ్చి అవడానుకుంటే ఏంటి అనే థాట్లో మొదలుపెట్టండి, ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతారు. చచ్చిపోయిన థాట్ వచ్చి చావుకు తీసుకెళ్లకుండా దాన్ని జస్ట్ డైవర్ట్ చేయమంటున్నా, ఆ ఎనర్జీని ఆ ఎబిలిటీని ఆ స్ట్రెంగ్త్ని
వేరే దాన్ని డైవర్ట్ చేయమన్నా. చచ్చిపోమన్నది ఈజీ కదప్ప, ఎవరి సుఖాలు తెలిసి ఎవడు చచ్చిపోడు, ఎవడగాడు ఎవడగాడు. నాకు ఒకసారి మా ఇంట్లో మా అమ్మ నేను కరిజ్మా బండి కొనుకో చచ్చిపోతాను నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఆడవడో పేరు గుర్తులేదు, మా కాలేజీలో ఒక కుర్రాడు అతను గొడవపడి సిబిజెడ్ కాదు కరిజ్మా కొనాలని చెప్పిన నేను ఇద్దరు చెత్తనా లేదు ఇంటికి వెళ్ళి నేను అమ్మ నాకు బండి కొనుతావు కొనేవా అంటే ఇప్పుడు లక్ష రూపాయలు బండి నీకు ఎందుకు మొన్న డబ్బు రేట్ కొనిచ్చాను నాకు లేదు అది వద్దని రకరకాల కంట చేసి ఇంట్లో బెదిరించి ఆ బండి కొనిపించుకున్న తర్వాత ఆ బండి మీద యాక్సిడెంట్ అయిపోయింది. దరిద్రాలు రకరకాలకు వచ్చి మనల్ని క్యాచ్ చేస్తుంది. ఏమంటే జీవితంలో పడిపోయేవనుకున్న ప్రతిసారి అదే ఫైనల్ అనేటువంటి థాట్లని బయటకు వద్దాం. సాధ్యమైనంత ఎక్కువ మోటివేషన్ ఈల్డ్ చేద్దాం, అద్భుతంగా ముందరకెళ్దాం. జీవితం మా గురించి ఎక్కడ ఏది అన్ఫోల్డ్ చేయడానికి ఏ సక్సెస్తో వెయిట్ చేస్తుందో మనకు తెలియదు. 100 ఏళ్ళు బతకాలని కోరుకుందాం. ఇప్పుడు ఉన్న పొల్యూషన్ 70కి పోయానుకో, ఏమో 70 పోవడానికి ఒక సంవత్సరం ముందు మన అద్భుతాలు చూడొచ్చేమో కదా. అందుకని తిరగాలనుకున్న రోల్స్ రాయల్స్ కార్ అనేటువంటి 69వ సంవత్సరంలో రావచ్చేమో, తిరగాలనుకున్నటువంటి R6 హెలికాప్టర్ అనేటువంటి 67వ సంవత్సరంలో రావచ్చేమో. ఎవడు చూడొచ్చాడు మన కోరిక ఎంత బలీయమైందని అది తీర్చేది భగవంతుడు, తీర్చుకునేది మనం. ఎవడు మనల్ని నిద్దేవ చేసేది, ఎవడు మనల్ని నిద్దేవ చేసేది అని అడుగుతున్నాడు. అందుకని నవ్వినోడు ఎవడో కూడా మనలా కనీసం కళ్ళగండాన్ని సాహసించట్లేదని బలంగా తీసుకున్నాం. నేను ఎవడన్నా ఎప్పుడైనా నేను రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఏమవుతుంది నేను ఎమ్మెల్యే అవుతానన్నప్పుడు నన్ను నవ్వేవారు చూసి బచ్చానా కూడా ఈ ఎమ్మెల్యే ఏంటని. ఇప్పుడు అయ్యో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదంట కదా అని అంటే కనీసం ఎమ్మెల్యే క్యాండిడేట్ అని నమ్ముతున్నారు కదా, అభ్యర్థి అయ్యానని నమ్ముతున్నారు కదా, అది సక్సెస్ కాదా అని అడుగుతున్నా. అది సక్సెస్ కాదా అని అడుగుతున్నా. ఇదే లెవెల్ నేను బిగినింగ్ పెట్టేవారు 10 మంది చూసేవారు, ఇప్పుడు 100,000 మంది చూస్తున్నారు. ఎలా అవుతారా? అన్నీ అవుతాయి, ఎలా వచ్చాడో అన్ని పట్టించుకోకండి. సరేనా? జై జనసేన, జై హింద్. చచ్చిపోవాలన్న ఆలోచనత్వమే గొప్ప రోజు వచ్చిన తర్వాత మాత్రం దాన్ని వేరేటికి డైవర్ట్ చేయండి. ఎలాగ పోదాం అని డిసైడ్ అయిన వాళ్ళు నెల తర్వాత పోదాం, సంవత్సరం తర్వాత పోదాం, ఈ సంవత్సరం రోజులు ఏదైనా బలమైన ప్రయత్నం చేద్దాం. ఎప్పుడో చేయండి, మనమే చేయలేము అనుకుని చేద్దాం. చేసి అప్పుడు కాకపోతే అప్పుడు సాగుని మళ్ళీ ఆలోచిద్దాం. ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ మై లాస్ట్ పాయింట్ ఈస్ పోస్ట్పోన్ టుడై అండ్ వన్స్ యూ గెట్ అ థాట్ ఆఫ్ డైయింగ్ డైవర్ట్ ఇట్ టు సంథింగ్ యూస్ఫుల్ and you will be 100%. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Bharat. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe cheyadaniki kinda subscribe button nokandi. Mirror TV lo che videos chustunnandi. Hi guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you.